సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? వాస్తవానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ఒక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అలాగే బ్యాంకర్లు హాజరయ్యారు. ఆ శాఖ కార్యదర్శులు కూడా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలనే ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డిబిటి పథకాల అమలు కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్ల సాయం కూడా అవసరమని చెప్పి చంద్రబాబు వారికి సూచించారు. ఈ సబ్సిడీపై ఇచ్చేటువంటి రుణాలు, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చేసేటువంటి సాయం, బ్యాంకర్లు సహకరించాలని చెప్పి కూడా వీటన్నిటికీ కూడా బ్యాంకర్లు సహకరించాలని చెప్పి ఏపీ సీఎం సూచించారు. అలాగే తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అలాగే ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా బ్యాంకర్లు కోరినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు బ్యాంకింగ్ రంగాన్ని కూడా చిన్న విరణం చేశారని చెప్పి కూడా ఈ సమస్యలు పాల్గొన్నటువంటి మంత్రులు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అలాగే ప్రత్యేకించి వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రోత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంతో పాటు వీటన్నిటిలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి వ్యవసాయ ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ రుణాలు, అలాగే డ్వాక్రా మహిళలకు, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిస్థాయి సహకారం అందించాలని చెప్పి కూడా సీఎం సూచించారు. ధన్యవాదాలు ధనంజయ్.